అసెంబ్లీ సమావేశాలు ముగించుకొని స్వగ్రామం చేరుకున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం శాసన సభ్యులు తెల్లం బాలరాజు బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో కొత్తగా 319 మంది వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. త్వరలోనే ఐటిడిఏ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు మరియు త్రాగునీటి సదుపాయాలు మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దుల్లో మరి అక్కడ ఘర్షణ వాతావరణంలో మన భారత సైనికులు 20 మంది మరి ప్రాణాలు విడిచారు. మరి ఆ వీర జవానులకు అందరికి కూడా మరి సెల్యూట్ చేస్తున్నాను. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ వీర జనాల యొక్క ఆత్మశాంతి కలగాలని మరి చేకూరాలని ఆ భగవంతుని కూడా నేను కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మరి వచ్చిన ఏడాదిలో భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మరి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడమైంది. మరి ఎన్నికల్లో ఇచ్చిన నవరత్న పథకాలు మరి 90% మరి ఆ పథకాలని నెరవేర్చి ఈరోజు చరిత్ర సృష్టించారు. ప్రతి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందాలనేది ముఖ్యమంత్రి యొక్క మరి ఉద్దేశం లక్ష్యం. అందులో భాగంగానే ఈరోజు మరి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మరి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ స్థలాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పోలవరం నియోజకవర్గంలో మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారు మరి ప్రారంభిస్తున్నారు. మరి ప్రతి ఐటీడీకి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవ్వాలని మరి నిర్ణయించుకున్నారు. బడ్జెట్లో కూడా కేటాయించారు. మరి అతి త్వరలోనే మన ప్రాంతానికి మన ఏజెన్సీ ప్రాంతానికి మన ఐటీడీ పరిధిలోకి ఒక సూపర్ స్పెషల్ కూడా హాస్పిటల్ కూడా మరి రాబోతుంది. మరి అదేవిధంగా స్కూల్స్ని కూడా మరి వైద్యం విద్యను కూడా ప్రాధాన్యతగా తీసుకునే మరి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు.